కొంతమంది ఏమంటున్నారంటే ఇది ఇదేదో దేవుడు సృష్టించింది కాదు, లేదా ప్రకృతి కోపం వచ్చి ఈ విధంగా చేసేటువంటి నేపథ్యంలో సరైనటువంటి మార్గం తీసుకుందామని. కానీ చాలా వరకు ఇది మానవ తప్పిదంగానే చెప్తూ ఉండవచ్చు. మానవుని యొక్క కాంక్ష ఇంకా కూడా అంటే ఒకరి మీద ఒకరు ఆధిపత్యం అనేటువంటిది ఎలా ఉందో, ఇప్పుడు ఒక దేశము తానే మొదటి టాప్ లెవెల్లో ఉండాలి, అగ్రరాజ్యంగా ఉండాలన్నటువంటి నేపథ్యంలో జరిగినటువంటి కుట్రగా, ఎందుకంటే ఒక ప్రాంతానికే పరిమితమై ఒక రాష్ట్రానికే, చుట్టుపక్కల రాష్ట్రాలకు కూడా సోకకుండా ప్రపంచానికంతా కూడా ఇది అంటించినట్టుగా మనకు కనిపిస్తున్నటువంటిది ఇప్పుడు కొంతమంది వాదన. ఇది మనిషిలో ఉన్నటువంటి స్వార్థానికి ప్రతీక. మనిషి తాను గొప్పగా ఉండాలని, అంటే ఇంతవరకు మనం అందరికీ తెలుసు ఒక ఇల్లు ఉంటే ఇంకొక ఇల్లు ఉండాలనుకుంటాం, లేకపోతే ఇంకొక కారు ఉంటే ఇంకొక కారు, కాదు అలా కాదు. ప్రపంచానికి ఎలాగైతే మనం ఎవరైతే రాక్షసులు అన్నామో, లేకపోతే వారు కోరుకుంటారు చూడండి అన్ని లోకాలకు నేనే సర్వాధిపత్యం ఉండాలన్నటువంటి విధంగా, ఇది మానవ తప్పదమే అనేటువంటి వాళ్ళు ఉన్నారు. సరే, ఏది ఏమైనప్పటికీ కూడా మనం ఫలితం జరుగుతున్నటువంటి, ఇప్పుడు చూస్తున్నాం కదా, ఇంటికే పరిమితం అయిపోయాము, ఇంట్లోనే మానవ సత్సంబంధాలు పెరుగుతున్నాయి, అమ్మ చెప్పినట్టుగా ఎన్నో పాజిటివ్ చేంజెస్ అన్నీ జరుగుతున్నప్పుడు దీనికి ఒక కారణం అనేటువంటిది, ఎందుకంటే కనిపించకుండా ఉన్నటువంటి వైరస్ మనల్ని ఎలా భయపడుతుందో, కనిపించకుండా ఉన్నటువంటి దైవశక్తి కూడా మనల్ని తప్పకుండా కాపాడుతుంది. ఇది బందీ అవ్వడం కాదు, భద్రంగా ఉన్నటువంటి నేపథ్యంలోనే మనం ఇప్పుడు స్టే సేఫ్ అట్ హోమ్, ఇంటికి పరిమితం అవ్వండి, ఏకాంతంలోకి వెళ్ళండి. అమ్మా చెప్పండి అమ్మా, ఏకత్వం వల్ల ప్రయోజనాలు. దీని వల్ల కూడా ఏకాంతంగా ఉండడం వల్ల కూడా మనకి చాలా ప్రయోజనం జరుగుతుంది, మనల్ని మనం తెలుసుకోవటం అనేక ప్రయోజనం జరుగుతుంది. ఇప్పుడు ఇలా ఏకాంతంగా ఉండడం వల్ల చాలా ప్రయోజనాలు పొందాం కదండి. ఇప్పుడు బయట కూడా ఆరోగ్యకర వాతావరణం వచ్చిందిగా, పబ్బులు లేవు, క్లబ్బులు లేవు, స్విగ్గీ నుంచి జొమాటో నుంచి ఆర్డర్స్ లేవు, ఏమండి కర్రీ నుంచి కూరలు తెచ్చుకోవడం లేదు, బయట కూడా పొల్యూషన్ లేదు, నదులన్నీ కూడా చాలా నిర్మలంగా ప్రవహిస్తున్నాయి, చాలా వాతావరణంలోనూ మనుషుల్లో కూడా మార్పులు వచ్చాయి, కుటుంబ నేపథ్యం ఒకరికొకరు ప్రేమాభిమానాలు పంచుకుంటున్నాం, అందరం కలిసి పని చేసుకుంటున్నాం, ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ఒక అవకాశం కలిగింది ప్రకృతితో పాటు. ఈ రకమైనటువంటి ఒక పాజిటివ్ దీంట్లో కూడా మనల్ని పెట్టాడు కదా. పైగా మనకేమి కష్టం కలిగించుకోకుండా చక్క ఎవరి స్వగృహంలో వాళ్ళు సురక్షితంగా ఉండే అవకాశం కూడా భగవంతుడు ప్రేమమయుడు కదా. కాబట్టి ఆ విధంగా కూడా మనం ఆలోచించాలి కదా డాక్టర్. కాబట్టి ఇదంతా మన మంచికే, మన మంచికే. ఎందుకంటే భగవంతుడు కూడా నిర్గుణుడు, నిరాకారుడు. ఈమె కూడా ఆకారం లేకుండానే వచ్చింది కదా, సూక్ష్మ సూక్ష్మంగా, ఇక్కడ కూడా జీవం లేని ఒక కణం కదా ఇది. మరి ఇది కూడా ఏ ఆకారమో లేకుండా మన కంటికి కనపడకుండా వచ్చింది కాబట్టి ఇది దైవ స్వరూపంగా ఇంకేమిటి మరి, అది దైవతత్వమే, ఆ దైవమే ఈ రూపం. కాబట్టి మనం ఏమనుకుంటాం ఇదేదో చైనా చేసిందనో లేదా అమెరికా ఇంకేదేదో దేశాల మీద నెపంగా మనం మాట్లాడుకుంటాం, కానీ భౌతికంగా ఏ దేశానికి ఎటువంటి చెడు ఆలోచన వచ్చినా కూడా ఆలోచనను ప్రేరేపించేది కూడా ఆ దైవీ శక్తే. ఇప్పుడు మన రామాయణ భారత భాగవతులలో యుద్ధాలు జరిగాయంటే కూడా అవన్నీ కూడా జరగడానికి కారణం మళ్ళీ కోసం ఏ కారణ నిమిత్తం జరిగాయి అవన్నీ. కాబట్టి ఆ లోతుకు కనుక మనం వెళితే, ఆ తాత్వికతలోకి వెళితే, ఆ పరమార్థంలోకి కనుక పరిశీలిస్తే మనకు వాటన్నింటికీ అర్థాలు మనకన్నిటికీ కూడా ప్రస్ఫుటంగా మనకు అర్థం అవుతాయి. కాబట్టి ఇదంతా మన మంచికే. ఇట్లా మన మంచికే అని గుర్తొచ్చి, ఒక అతను మర్రి చెట్టు కింద పడుకున్నాడట, పక్కన కొబ్బరి కూడా ఉంది చూశాడు, ఆ మర్రి చెట్టు కింద పడుకుని అనుకున్నట దేవుడు ఎంత తెలివి తక్కువ వాడు, ఇంత పెద్ద మహావృక్షానికి ఇంత ఇంత చిన్న కాయలు పెట్టాడు, ఆ చిన్న చెట్టుకే అంత పెద్ద పెద్ద బోండాలు పెట్టాడు అని చెప్పి ఆలోచిస్తూ దేవుడు చాలా తెలివి తక్కువ వాడు అనుకుంటూ పడుకున్నాడట. కాసేపటి ఈ గాలి వచ్చి ఆ మరికాయలని నెత్తి మీద పెడితే, అమ్మ బాబాయ్, దేవుడు చాలా తెలివైన వాడు, ఇవే కాయలు కనుక దీనికి పెట్టుడి నేను చచ్చి ఊరుకునేవాడిని. అంటే ఆయన ప్రణాళిక ఎంత గొప్పదో చూడండి, ఎంత ఇంజనీరింగ్ ఉందో చూడండి. భగవంతుడు సృష్టిలో అసలు ఆ ప్రకృతి యొక్క సృష్టిలో వైవిధ్యంలో ఎంత ఇంజనీరింగ్ ఉందండి. ఒక పండును చూస్తే ప్యాకింగ్, ఒక ఫలాన్ని చూస్తే ప్యాకింగ్ కానీ, మనకి ఏమి అనారోగ్యం కలగకుండా ఎంత అందమైన ప్యాకింగ్ తో వాడు పెద్ద చేతులు కడుక్కోండి, చేతులు కడుక్కోండి, చేతులు కడుక్కోండి అంటున్నాం. ఆ కడుక్కోకుండా కూడా తినడానికి కావలసినటువంటి పదార్థాలను మనకి ఇచ్చాడు కదా, అరటిపండు చేతి కంటుకోకుండా తినేటట్టు ఏర్పాటు చేశాడు కదా. ఆ దైవానికి ఎప్పుడైనా కృతజ్ఞతలు చెప్పావా మనం, ఆ ప్రకృతి నమస్కారం చేసుకున్నావా మనం, అది అది విస్మరించాడు మానవుడు, అది విస్మృతి చెందాడు మానవుడు. కాబట్టి
ప్రకృతి మనందరికి మళ్ళీ ఇంకొకసారి గట్టి గుణపాఠం చెప్పడానికే అందరికి రాజు దగ్గర నుంచి బంటు వరకు అందరికి ఇప్పుడు ఒకడని కాదు ఆ ప్రకృతికి, వీడు గొప్ప వీడు పేద వీడు బీద వీడిది వాడది అని దానికేం తేడా లేదండి, అందరికీ కలిపి పెట్టండి. దేశాధినేతలు కూడా ఏమి కరుణించలేదు ఆవిడ. చెప్పండి అమ్మ, మీరు చెప్తూ కృతజ్ఞత అని చెప్పారు కాబట్టి ఇది ఏదో ఒక ఇన్ఫర్మేటివ్ టాక్ అని కాకుండా ఒక ట్రాన్స్ఫర్మేటివ్ టాక్, అంటే ఒక పరివర్తన కూడా మనలో తీసుకొచ్చేటువంటిది విధంగా డిస్కషన్ సాగుతుంది. కాబట్టి కృతజ్ఞత అంటే మనము మంచి కావచ్చు చెడు కావచ్చు దాని పట్ల మనం ఒక విఘ్నతతో ఉండడం అన్నట్టు, అంటే గౌరవపూర్వకంగా ఉండడం. కాబట్టి ఒక చిన్న 1 మినిట్ ఎక్సర్సైజ్ ఒకటి చేద్దాము దాని ద్వారా, ఎందుకంటే మనకు కృతజ్ఞత ఉంది, అంటే మనకు ఏదైతే ఉన్నాయో ఏదైతే జరిగిందో దాని పట్ల గౌరవ భావం లేదు, తిరస్కార భావం ఉంది. ఎప్పుడైతే ఆ గౌరవ భావం అనేటువంటిది మనకు ఏదైతే కలిగి ఉన్నామో, అంటే ఏదైనా జరిగింది కాక అమ్మ చెప్పినట్లుగా అంతా మన మంచికే అని, లేకపోతే అంగీకారం వాటిని అక్సెప్ట్ చేయడం అనేటువంటిది మనకు లేకపోతే ఏమవుతుందంటే, ఏదైతే మనం కోరుకుంటున్నామో, ఇప్పుడు అందరూ కూడా చాలా భయంతో ఉన్నారు ఎలా ఉంటుంది భవిష్యత్తు అని, లేకపోతే ఏమవుతుంది నా జాబ్ అని ఇలా. సో మనకు ఏవైతే ప్రస్తుతం ఉన్నాయో, ఇప్పుడు మనం లాక్డౌన్ పీరియడ్లో మనకు చాలా చాలా జరుగుతున్నాయి కదా, చాలా చాలా లాభాలు ఉన్నాయి కదా, వాటిని మనం ఒక్కసారి గౌరవపూర్వకంగా చూస్తే, ఏదైతే కోరుకుంటున్నామో, మంచి ప్రపంచం రావాలనుకుంటున్నామో, ఆరోగ్య ప్రపంచం చూడాలనుకుంటున్నామో అది పొందుతాం. దానికి ఓ చిన్న టెక్నిక్ అందరు ఇలా పెట్టుకుందాం, దీన్ని గ్రాటిట్యూడ్ లోటస్ అంటారు. అంటే లోటస్ అంటే మనకు పద్మం అని తెలుసు, పద్మానికి చాలా లేయర్స్ ఉంటాయి కదా. ఇప్పుడు ఇలా పెట్టుకొని మనము ఒక వేలుని ఇలా బయటికి తెరుస్తూ ఉన్నప్పుడు ఏం చేస్తామంటే, ఒక్కొక్కటి ఏదైతే మనకు ఉన్నాయో, ఇప్పుడు చూడండి నేను ఇంట్లోనే మా ఫ్యామిలీతో ఉండడానికి ఒక మంచి అవకాశం వచ్చింది, నా పిల్లల యొక్క చదువును కూడా చూడగలుగుతున్నాను, లేదా నాకు నచ్చినటువంటి వంట ఇంటి వంట తినగలుగుతున్నాను, లేదా భార్య ఇంతకుముందు బాధ్యత లేకుండా ఉండేవాడిని ఇప్పుడు బాధ్యత తీసుకొని అందరం కూడా ఫ్యామిలీతో రెస్పాన్సిబుల్గా ఉన్నాము, నాకు నచ్చినటువంటి మూవీ చూడగలుగుతున్నాను, ఇంతవరకు నాకు ఉన్నటువంటి ఒక స్కిల్ ఏదో నేను నేర్చుకోలేకపోయాను ఇప్పుడు నేర్చుకుంటున్నాను. ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఇలా తెలుస్తూ 10 అలా ఒకసారి గుర్తు తెచ్చుకొని తర్వాత, అంటే మీరు మళ్ళీ ప్రాక్టీస్ చేద్దరు చెప్తున్నాను, ఇలా అంత తెచ్చుకున్న తర్వాత ఇక ఏమేం కావాలి చెప్పండి, నేను ఒక మంచి కొత్త ఆరోగ్య ప్రపంచాన్ని చూడాలనుకుంటున్నాను, నా జీవితంలో ఒక మంచి జాబ్ రావాలి, అంటే బ్రేక్ చేసాం కదా ఇప్పుడు మళ్ళీ కొత్త విషయాలకు మనము ఆహ్వానం పలకాలి కదా, అలాగే నేను జంతువులను కూడా సర్వ ప్రాణులను ప్రేమించగలుగుతున్నాను. ఏదైతే మీరు కోరుకుంటున్నారో అటువంటి దాన్ని ఫస్ట్ అయితే ఇలా ఓపెన్ చేశారు, తర్వాత ఇలా తీసుకుంటే వికసించినటువంటి పద్మము మళ్ళీ కొత్తగా ఎంతో లేతగా ఉన్నటువంటి పద్మంగా ఇలా అయ్యి, ఆ రకంగా మనము కృతజ్ఞతాభావాన్ని ఏదైతే మనకు ఉన్నాయో కలిగాయో వాటికి ఎక్స్ప్రెస్ చేసి ఏదైతే ఆహ్వానం పలకాలో వారిని చక్కగా ఆహ్వానిస్తే అది తప్పకుండా జరుగుతుంది. చాలా వరకు ఏం చేస్తామంటే మనకు ఆ దైవాన్ని తలుచున్నప్పుడే మనకు కలుగుతుంది, అంటే ఆ దైవాన్ని తలుస్తున్నప్పుడు నువ్వు నాకు అన్ని ఇవి ఇచ్చావు ఇవి ఇచ్చావు దేవుడా అని ఒక్కసారి కృతజ్ఞతాభావం ఎక్స్ప్రెస్ చేస్తే కావాల్సింది మన దగ్గరికి ఆటోమేటిక్గా తన్నుకొని వస్తుందని కృతజ్ఞతా సూత్రం చెప్తుంది. అమ్మ చాలా మంచి విషయం చెప్పారు, మనకు మనిషి కృతజ్ఞత అనేటువంటిది లేకపోవడం మూలానే, ఆ విఘ్నత లేకపోవడం మూలానే అంత ప్రకృతిని అంతా నాశనం చేస్తూ తానే సర్వ ఆధిపత్యాన్ని కూడా చలాయించాలనుకుంటున్నారు. మీరు ఒక విషయం చెప్పారు కాబట్టి నేను ప్రస్తావిస్తాను, ఇంకా చక్కని మాట చెప్పారు కృతజ్ఞత. మనం యుద్ధంలో చూడండి, శత్రువుకి కూడా నమస్కార బాణం వేస్తారు ముందు, అది మన సంప్రదాయ యుద్ధ నీతి. అలాగే ఇప్పుడు మనం కరోనాని రక్కసి అని ఏదో ఒక రకరకాలుగా దానిని దూషిస్తూ మాట్లాడుతున్నాం, ఇది ఎక్కడ వచ్చి పడింది మనకి, ఇది భూతం తప్పండి అది. ఎప్పుడైతే ఆ రకమైనటువంటి భేదభావం ద్వేషభావం లేకుండా మీరన్నట్టుగా కృతజ్ఞత చెప్తూ ఇప్పటికైనా మమ్మల్ని క్షమించమ్మా అని చెప్పి కనుక మనం సరెండర్ అయితే, ఇప్పటికైనా శరణాగతి చెందితే తప్పకుండా దాని నుంచి మనం తొందరగా ఉపశమనం కలుగుతుంది. మీరు అన్నారే వేళ్ళు ఈ విధంగా ఎట్లయితే వికసిస్తుందో, పాజిటివ్ థింకింగ్ ని ఎప్పుడైతే మనం పెంచుకుంటామో పెంపొందించుకుంటామో దీనివల్ల నేను పడిన లాభాలకి, ఈ విధమైనటువంటి పరిస్థితుల్లో నన్ను పెట్టి నన్ను నేను ఆలోచించుకోవడానికి నువ్వు అవకాశం ఇచ్చావు తల్లి, చాలా సంతోషమ్మా, చాలా కృతజ్ఞతలను. అందరూ పాజిటివ్ గా ప్రార్థన చేయమండి. తక్షణం వెళ్ళిపోతుంది కరోనా, ఇంకా మనకు ఆ రియలైజేషన్ రాలా, ఆ రియలైజేషన్ వచ్చిన ఆ శరణాగతి చెందిన రోజున పూర్తిగా మనం తప్పకుండా ఆ గొప్ప సత్ఫలితాలను మనకి ఇస్తుంది.
మీరు శరణాగతి అంటే నాకు ఒక మాట గుర్తొచ్చిందమ్మా. అంటే మనం చాలా వరకు ఏం చేస్తామంటే దేవుడా నీకు శరణు అంటాం. అది కూడా ఏమంటాం అంటే కోరికల కోసం చెప్తాం అన్నట్టు. ఈ కోరికలు కాకుండా కోరిక రహితంగా తృష్ణనే అన్నిటికీ బాధలకు మూలం అన్నారు కాబట్టి. యూజువల్గా కరోనా అంటే నాకు అనిపించింది ఏమంటే కా అంటే కరుణారాహిత్యమే రోనా లేదా కరోనాకు నాంది. కరుణ లేకపోవడం దేని పట్ల అంటే చూడండి, మనం కూడా మనకు మనం సమయాన్ని ఇచ్చుకుంటున్నామా? మన కుటుంబానికి కొంతన్న కూడా కరుణ చూపిస్తున్నామా? మనము సమయాన్ని ఇవ్వాలి వారి యొక్క వృద్ధిలోకి. ఏదో మన కోరికలకు ప్రతిరూపంగా పిల్లల్ని పెంచుతున్నాం, లేకపోతే ఆ ఆడది కదా అని వంటింటికే పరిమితం చేసి వారిని వారి మీద ఆధిపత్యం ఆట వస్తువులాగా చూస్తున్నట్టు, అంటే ఏమాత్రం కూడా కరుణ ఆ ప్రజ్ఞ లేకపోయింది అన్నట్టు. అవి లోపించినప్పుడు ఎప్పుడు రోనానే, ఎప్పుడు కరోనానే. అంటే రో అంటే రోగానికి కూడా నాందే, నా అంటే నాంది అన్నట్టుగా. సో ఆ కరుణ అనేటువంటిది పెంచుకోవాలని